గురువు గారు నమస్తే అండి. సూర్యోస్మయమ సార్, ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన నిద్ర లేవాలి అంటారు, బ్రహ్మముహూర్తాన నిద్ర లేవాలి అంటారు, అదేంటి? అంటే ఇప్పుడు ఈ ప్రశ్న మీరు అడగటం కూడా అంత ఎనర్జెటిక్గా కూడా లేదు. అంటే సహజంగా ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రభావం మనుషుల మీద బాగా ఎక్కువ ఉండి ప్రతిదీ కూడా చూద్దాంలే చేద్దాంలే బద్ధకం, నిర్లిప్తత, అసహనం, నీరసం, నిద్రమత్తు, వీటి ప్రభావాలు దైనందిన జీవితంలో బాగా ఎక్కువైపోయినాయి అందరికి. ఇప్పుడున్న జనరేషన్ మ్యాక్సిమం కొంచెం వెనక్కి వెళ్తే, ఒక 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్తే, అంటే ఇప్పుడు ఎవరైతే లక్షాధికారులుగా ఉన్నారో, ఆరోగ్యవంతులుగా ఉన్నారో, ఏజ్ అయిపోయినా 70s 80s లో కూడా హెల్దీగా ఉన్నారో, వీళ్ళందరి లైఫ్ స్టైలు కూడా ఆ బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ అయింది. మీరు ధనవంతులు కావాలంటే పొద్దుటే లేగండి, 3, 6, 9, 3, 6, 9, 3 సార్లు అనుకోండి, 6 సార్లు రాయండి, 9 సార్లు దాన్ని మేనిఫెస్టేషన్ చేయండి, ఇలా చెప్తూ ఉంటారు. దీనంతటికన్నా ముందు మీరు ధనవంతులు అవ్వడానికి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ధనవంతులైన వాళ్ళందరూ కోటీశ్వరులు, ఎక్కడో ఒక స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మనం వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని ధనవంతులు అవ్వాలి, కోట్లు సంపాదించాలి, ఇలాంటివి పెట్టుకుంటాం. మరి ఈ ఇంతటి రెవల్యూషన్ అంటే టీవీలు మీడియా లేనప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు డబ్బు సంపాదించిన పెద్ద పెద్ద వాళ్ళందరూ, అంటే సోకాళ్ళు, మన హైదరాబాద్లోనే చూసుకుంటే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, కోటేశ్వరులే ఉన్నారు, వీళ్ళందరూ ఇలా చేశారా, 3, 6, 9 రాశారా, అనుకున్నారా, మేనిఫెస్టేషన్ చేశారా, డబ్బు 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 అంటూ చాంటింగ్ చేశారా, ఎలా సంపాదించారు, ఎంత వచ్చింది? దీనికే బ్రహ్మ ముహూర్తం అన్నారు. ఎందుకనంటే మీ తలరాత ఆ బ్రహ్మ రాశాడు అంటారు కదా, ఆ బ్రహ్మ ముహూర్తంలో లేస్తే నీ తలరాతను రాసుకునే బ్రహ్మ నువ్వే అవుతావు. బ్రహ్మ ముహూర్తం దేనికి ప్రసిద్ధి? నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ తలరాతను మార్చుకోవడానికి. నీకెంత ఏం కావాలి, నువ్వేం చెయ్యాలి, నిన్ను నువ్వు డిసైడ్ చేసుకోవడానికి, నిర్దేశించుకోవడానికి బ్రహ్మ ముహూర్తం ఉపయోగపడుతుంది. కాబట్టి బ్రహ్మ ఎక్కడో ఎవరో కూర్చుని నీ తలరాతను రాయరు, నీ తలరాతను రాసుకునే బ్రహ్మవి నువ్వే. ఆ బ్రహ్మ ముహూర్తంలో లేస్తే నువ్వు రాసే ప్రతి రాత నీ జీవితం అవుతుంది, నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ వైపు వెళ్తుంది. అది మానేసి సూర్యోదయం అయిపోయిన తర్వాత 8 గంటలకి 9 గంటలకి 10 గంటలకి లెగిసి 11 గంటలకు లైఫ్ను స్టార్ట్ చేసి అగులో పగులో పరిగెట్టుకుంటూ ఆఫీసులకు వెళ్ళి టెన్షన్ పడిపోయి సాయంత్రం అదే టెన్షన్తో ఇంటికి వచ్చి ఆ టెన్షన్ వేవరింగు ప్రెజరు తట్టుకోలేక డ్రింక్ చేసి స్మోక్ చేసి అప్పుడు 12 గంటలకో 1 గంటకో భోజనం చేసి నువ్వు మళ్ళీ పడుకుంటే సేమ్ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. నీ తలరాతను మార్చుకోవాలంటే ఆ బ్రహ్మ నువ్వే కావాలి, ఆ బ్రహ్మ నువ్వే కావాలి అంటే నువ్వు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఓకే, అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఎగ్జాక్ట్ గా ఏ టైం సార్? 3 to 4:30 అమ్మా, 90 మినిట్స్. నీ జీవితాన్ని మార్చుకోవడానికి అద్భుతమైనటువంటి వరం బ్రహ్మ మనకిచ్చింది. సో ఎవరైతే సృష్టి స్థితి లయకారకులు, అంటే సృష్టించిన వాడు ఇవన్నీ చేసేయచ్చు, నిన్ను తీసుకెళ్లి కోటీశ్వరుడుగా కూర్చోబెడితే నీకు ఆనందం ఉండదు. నువ్వు ఎక్కడి నుంచి అయితే అంటే 0 నుంచి మొదలై వెళ్తేనే వెళ్ళే ప్రతి దారి, ప్రతి మెట్టు కూడా నీకు చివరిలో పడుకున్నప్పుడు ఉదయం లేచావు, ఎక్కడికో వెళ్ళావు, ఎవరినో కలిసావు, అప్రిషియేషన్ వచ్చింది, సాయంత్రం పడుకునేటప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఆనందంగా ఉంటుంది. వెళ్ళిన వెంటనే పని అయిపోతే బిర్యానీ రెడీ అయిపోతే తినేస్తే హ్యాపీనెస్ ఉంటుంది. అవి తెచ్చుకొని తయారు చేసుకుని ఆ మేకింగ్లో ఉన్న కష్టం ఒక్కసారి శుభ్రంగా ఫ్రెష్ అయి స్నానం చేసి తింటూ ఉంటే ఆ తృప్తి ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. ఇది లేక పరిగెడుతూ ఉన్నాం. ఈ ఉరుకు పరుగులు ఆగాలి అంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే, ఇప్పుడు మనకి ఆఫీస్ 9 గంటలకి కరెక్ట్ గా 7:30 8 గంటలకు లెగిస్తున్నాం, మనకు ఉండేది గంటే, ఈ గంటలో ఎన్ని చెయ్యాలి? అదే ఆడవాళ్ళు అయితే పిల్లలందరికీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రెడీ చేసి రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళాలి. అదే ఆ బ్రహ్మ ముహూర్తంలో లేవగలిగితే నీ జీవితం, నీ తలరాత 100% మారిపోతే రాసి పెట్టుకోండి, క్వశ్చన్ చేయొచ్చు ఎవరినైనా సరే. ఎప్పుడైనా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి అని అనుకుంటారు, వాళ్ళ తలరాతని వాళ్ళే మార్చుకోవాలి అనుకుంటారు. సో నెక్స్ట్ రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే వాళ్ళు, సో ఏం చేయాలంటారు? ముందుగా నైట్ తినడం మానేయాలి. అంటే నైట్ మనకి సూర్యాస్తమయానికి ముందు 45 నిమిషాల ముందే మన లోపల సిస్టమ్ క్లోజ్ అయిపోద్ది. మన బాడీ 12 సిస్టమ్స్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం, మీకు ఐడియా ఉందా? డైజెషన్ సిస్టమ్, యూరినేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బయోమెట్రిక్ క్లాక్, డిఎన్ఏ, స్కిన్ సిస్టమ్, రెస్పిరేటరీ, ఎండోక్రైన్, ఎక్సోక్రైన్, మస్క్యులర్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్. ఈ 12 సిస్టమ్స్ మీద బాడీ ఆధారపడి ఉంటుంది. ఈ 12 సిస్టమ్స్కి సమయాలు ఉన్నాయి. ఆ సమయాలలో మీరు ఆ పర్టికులర్ పనులు చేస్తూ ఉంటే అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. డైజెషన్ సిస్టమ్ అనేది సూర్యాస్తమయం తర్వాత, అంటే 6 తర్వాత అది పనిచేయదు.
ఆ తర్వాత మీరు ఏమి తిన్నా మీ శరీరానికి అది ఇబ్బందే తప్ప ఆరోగ్యం కాదు. తినకపోతే ఏదైనా ప్రమాదం వస్తుంది అనుకుంటే తినడం వల్ల వస్తుంది తప్ప తినకపోవడం వల్ల ఎట్టి పరిస్థితి ఎట్టి ప్రమాదం రాదు ఎట్టి పరిస్థితులు. అందుకని ఏంటంటే ముందు మీరు స్టాప్ చేయాలి. పొద్దుట ఎర్లీగా లేవాలి అంటే మీరు నైట్ తినడం ఆపేయాలి. అప్పుడు లోపల ఆకలి వేస్తూ ఉంటుంది. లోపల సిస్టంలో ఏమీ లేదు. సిస్టంలో ఉంది కాబట్టి బరువుగా ఉంది కాబట్టి బద్ధకంగా ఉంది. అందుకని లేవలేకపోతుంది. ఆ టైంలో తినడం వల్ల తిన్న తర్వాత 1 అవర్ సిస్టమ్ దాన్ని రిపేర్ మెల్ట్ చేసి బాడీకి ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ సర్దేసి అప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. అంటే మీరు 11 తిన్నారు, 1 అవర్ దాన్ని సెట్ చేయడానికి బాడీ తీసుకునే టైం ఎగస్ట్రా వర్క్ చేస్తుంది. అంటే మీరు ఏదో పాడేశారని చెప్పేసి నా సిస్టమ్ టైం అయిపోయింది అనేది రెస్ట్ తీసుకుని వదిలేదు. అది దాన్ని మెల్ట్ చేయకపోతే గ్యాసెస్ ఫామ్ అవుతాయి. గ్యాసెస్ ఫామ్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. ఇంత ఆలోచిస్తూ ఉంటుంది బ్రెయిన్. మనకి ఆ ఆలోచన లేకుండా మనం వేసేస్తున్నాం లోపల డస్ట్బిన్లో, కానీ బ్రెయిన్ అలా ఊరుకోదు. దాని సిస్టమ్ టైం అయిపోయినా సరే దాన్ని ఏదో చేద్దామని మెల్ట్ చేసి పక్కన పెట్టేస్తుంది. అవే ఫ్యాట్గా మారుతుంటాయి. ముందు గ్యాస్ ఉబ్బరింపు వచ్చి ఎక్కడైతే ఎంప్టీ ప్లేస్ ఉందో అప్పుడు ఆ పదార్థంలో ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఆయిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పొరల పొరలలాగా దాస్తూ ఉంటుంది. బయటికి గంటడం తెలియదు. సిస్టమ్ పనిచేయదు. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎప్పుడు పనిచేస్తాయి? మీరు డైజెషన్ సిస్టంలో వేసిన ఫుడ్ మెల్ట్ అయిన తర్వాత అది లోపల ఒక్కొక్కటి నర్వస్ సిస్టమ్ నరాలకు సంబంధించింది తీసుకుని, డిఎన్ఏకి సంబంధించి తీసుకుని, స్కిన్ సిస్టమ్కి సంబంధించింది తీసుకుని, రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించింది తీసుకుని, ఎక్సోక్రైన్ గ్లాండ్స్, మస్క్యులర్, ఇవన్నీ విడతీసుకోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటాయి ఇవన్నీ. మీరు ఏదో డైజెషన్ సిస్టంలో వేసేస్తాం అయిపోయింది మన పని అనుకుంటాం, కానీ ఇన్ని సిస్టమ్స్ కింద దాన్ని విడదీస్తుంది బాడీ. ఆ సిస్టమ్ అంతా వర్క్ జరగాలంటే పర్టికులర్ ఆ టైంలోనే జరుగుద్ది. అంటే మీరు 5:45 డిన్నర్ క్లోజ్ చేయాలి ఒరిజినల్గా. దాని తర్వాత అక్కడ నుంచి మీరు తిన్న పదార్థం తాలూకు తత్వం ఏదైతుందో అది 4 గంటలు పడుతుంది. 5, 4, 9 మెల్ట్ చేసి పక్కన పెట్టి విడదీసింది. అక్కడ నుంచి గంటకి అది దాన్ని విడదీస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే 11 గంటలకు మీ బాడీలో రిపేర్ అనే ఒక సిస్టమ్ మొదలవుద్ది. అంటే మీ శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నాయి, మీరు తిన్న పదార్థంలో ఏమేమి దాన్ని వాడుకోవాలి, ఈ సిస్టమ్ అంతా పనిచేస్తూ ఉంటుంది. అందుకని పర్టికులర్ ఆ టైంలో అంటే 11 గంటలకల్లా మీరు తిన్నది అరిగిపోయేలా ఉండాలి. అప్పుడు ఈ సిస్టమ్స్ అన్ని పర్ఫెక్ట్గా పనిచేసి మీకు హెల్దీగా ఉంటారు. ఓకే. అంటే బ్రహ్మముహూర్తంలో లేవాలంటే మీరు నైట్ డిన్నర్ స్కిప్ కొట్టండి. ఓకే. నిద్ర లేచాక లేచిన వెంటనే వేడి నీళ్ళు, ఉషఃపానం అంటారు. సూర్యోదయానికి ముందు జరిగేది ఉషోదయం. ఉషోదయంలో మనం ఏదైనా తీసుకోవాలి. గోరువెచ్చటి నీళ్లు రాగి పాత్రలో వేసి ఉషఃపానం ఎప్పుడు కూడా రాగి, అంటే సూర్యుడికి సంబంధించినటువంటి మెటల్ కాపర్, అది వాటర్లో బ్యాక్టీరియాస్, గుడ్ బ్యాక్టీరియాస్ని పెంచుద్ది. అలాగే మనలో ఉండే ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియాస్ కావాల్సినటువంటి మినరల్స్ని కూడా అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ నీళ్లు తాగాలి. అది తాగిన తర్వాత మీకు దంత ధావనం. ఇప్పుడంతా మన లైఫ్ స్టైల్ పేస్ట్ బ్రష్ మీద ఉంది. దంత ధావనం అంటే వేరు. అంటే పన్నుకి పన్నుకి మధ్యలో ఒక పుల్ల, ఒక టేస్ట్. అది కూడా ఏదో పుల్ల కాదు, ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పుల్ల. పందు పుల్ల వాడతాం. ఒకసారి చేదు వాడాలి, ఒకసారి వగరు వాడాలి, ఒకసారి కారంగా ఉండాలి. మనకి చాలా రకాల చెట్లు ఉన్నాయి. అప్పట్లో అవి వాడేవారు, లేదంటే బొగ్గు పెట్టేవారు, లేదా వెలుబూడిది కచ్చిక పెట్టేవారు. ఇవన్నీ కూడా మనం అంటే వెలుబూడిది కచ్చిక కూడా ఏదో తెల్లగా తోమడం కోసం కాదు. ఈ ఫింగర్స్తో మనకి పళ్ళ పైన ఉండే చిగురుల్ని ప్రెస్ చేస్తారు. అంటే శరీరంలో మనకు ఉన్నటువంటి ఆర్గాన్ అన్నిటికీ టిప్స్ పాయింట్ ఎంటర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే నాలిక మీద ఉంటాయి. ఇవన్నిటిని క్లీన్ చేయాలి, ప్రెస్ చేయాలి. ప్రెజర్, ఆక్యుప్రెజర్ జరిగినట్టే పుల్లని క్రష్ చేసినప్పుడు పై పన్ను కింద పన్ను ప్రెజర్ అయ్యి ఆ రూట్స్ ఏవైతేనో అవి యాక్టివ్ అయ్యేలా చేస్తాయి. ఇప్పుడు మనం దంతధావనం చేయలేదు, పళ్ళు శుభ్రం చేసుకుంటున్నాం, పళ్ళు కడుగుతున్నాం, పాసి పట్టించేవి తినేస్తున్నాం. అవి తినేసి దాన్ని శుభ్రం చేసుకోకపోతే స్మెల్ వస్తుంది. కాబట్టి ఒక మంచి ఫ్లేవర్ ఉండే పేస్ట్, స్వీట్గా ఉండే పేస్ట్, ఇలాంటి పేస్ట్లు వాడుతున్నాం. పందు బుల్లలు కానీ, వెలుబూడిది కచ్చికలు కానీ ఇలాంటివి మనం ఎక్కడ వాడలేదు. అంటే మనం లైఫ్ స్టైల్ మారిపోయింది, అందుకని ఇబ్బంది పడుతున్నాం. అంటే బ్రహ్మముహూర్తంలో లేయాలి, లేచిన తర్వాత ఏం చేయాలి అని దాని గురించి ఇదంతా మాట్లాడుకుంటాం. ఇంత సిస్టమ్ ఉంది. ఈ సిస్టంలో ఎవరైతే పర్ఫెక్ట్గా మనం ఉంటాము, 60 ఏళ్ళు బ్రతికిన, అంటే లైఫ్ స్టైల్ మారిపోయింది, స్పాన్ తగ్గిపోయింది, 120 ఏళ్ల మనిషి ఆయుర్దాయం 60కి వచ్చేసింది, కనీసం ఈ 60 అన్నా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం లేదు. అంటే ఇది కావాలి అనుకుంటే మీరు బ్రహ్మముహూర్తంలో లేవాలి, లేపాలి, అందరూ లేయాలి. మనము లేవు, మనతో పాటు పిల్లల్ని కూడా, మనల్ని పిల్లలు ఫాలో అవుతుంటారు అంతే. అంటే ఖచ్చితంగా ఆ టైంలో పఠించవలసిన మంత్రం అంటే ఏదైనా ఉందా? మన మనస్సుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి, మైండ్ని ఎలా షార్ప్ చేసుకోవాలి? అద్భుతంగా, అంటే చాలా మంది చాలా రకాల మంత్రాల గురించి మాట్లాడారు. అంటే నేను నా అనుష్ఠానంలో, నేను సూర్యోపాసకుడిగా, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్గా, నేను తీసుకురావాల్సిన కార్యాచరణ జనాల్లో మార్పు ఏంటి అంటే, సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అంటే మరీ బ్రహ్మ ముహూర్తంలో లేవటం
అంటే ప్రత్యేకమైన కోరికలు మీకంటూ ఒక ఎయిమ్స్ ఉన్నాయి. మీరు జీవితంలో నేను ఇది సాధించాలి అనే టార్గెట్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ 3-4:30 బ్రహ్మముహూర్తంలో లేవాలి. దానికి తగ్గట్టు అంటే మీరు యోగా చేస్తారా, ఆసనాలు వేస్తారా, మెడిటేషన్ చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ ఆ టైంలో లేవాలి, మీ టార్గెట్ని రీచ్ అవ్వాలంటే బ్రహ్మముహూర్తానికి కంపల్సరీ. అప్పుడు చాలా రకాల మంత్రాలు ఉన్నాయి, పంచాక్షరి చేసుకోవచ్చు, మీకు నారాయణ మంత్రం, అష్టాక్షరి చేసుకోవచ్చు. ఇవి కాకుండా నేను చాలా సింపుల్గా నేను జనాలకి ఇచ్చింది ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మాయ నమః. అంటే పూజ చేసుకున్నప్పుడు జపం చేస్తాం మాల పట్టుకుని, దాంతోపాటు ఓం మణి పద్మాయ నమః అని జపం చేస్తాం. లేదు సరదాగా ఇది మైండ్ పీస్ఫుల్ ప్రశాంతతనిస్తుంది, పీస్ఫుల్ వస్తుంది కాబట్టి ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం, ఇలా లోపలే హం చేసుకుంటూ కూర్చోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం. ఓకే, ఇది మానసిక ప్రశాంతతని మీలో బ్రెయిన్ కి కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థాంక్యూ.